గోపాలంగారు ఏం పెళ్ళాలం గారు అలారం వద్దండి ఎంచేతండి ఆ తెల్లార్జం పాఠాలు కూడా ఇప్పుడే చదివేస్తామండి నిద్ర చాలడం లేదండి ఆ కంద కేసు అక్కడే విన్నాను ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు శాంపిల్ ఒకటి చెప్పు శాంపిల్ అంటే ఏముందండి ఈనాయన బామ్మర్ది కొనుకో ఈనాయన బామ్మర్ది మందు కొట్టేసి అన్నీ అబద్ధాలైన సినిమా వందరోలు ఆడతా నీన ఆడదన ఆయన తగద పడ్డారండి అన్నీ అబద్ధాలే స్ట్రైటా డబ్బింగ్ స్ట్రైటేనండి మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది దూరం మీద బాటిల్ బద్దలు కొట్టాడు అడ్డామన్నాడు మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత ఒక లోపల దోషిత్తు బెయిల్కి ఎంత ఓహో బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీ సప్లైకి ఎంత ఆ సప్లై 5 స్టార్ రేంజ్ లో అయితే ఎంత సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాట్ సారా కక్క ముక్కలు 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10000 అవుద్ది సింగిల్ స్టార్ నైట్ కి 2500 అవుద్ది క్యాష్ అంత క్యాష్ దాని మీద 5% నా కమిషన్ 200 పెట్టించు ఇంకా ఏం జరగలేదు కదా జరిగితే చానా అవుద్ది ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు ఓహో 400 ఇదిగో గురుగారు మీరు 200 అదేంటది అది 200 ఓహో ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్తల్ ఉందండి చానా అందంగా ఉంటది కానీ వీడు ఆవిడకు సౌత్ కొడుకున్నాడండి ఆడ ఆవిడ మాట కాదని కులం తాడప్పలను పెళ్లి చేసుకున్నాడు టెంపుల్ మేనేజర్ రిజిస్టర్ దండాల మార్పిడి ఆడకో బెడ్ పుట్టాడు మగాడ పుట్టేడ్డు అన్నా కదా ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి మీరు ఏం చేస్తారనో అది వెళ్ళడం ఆ బిడ్డను ఆడికి అప్పచెప్పాలి ఈవిడ నాకు అప్పచెప్పాలి వెరీ సింపుల్ సెక్షన్ 316 413 1886 రెడ్ విత్ 116 వెరీ ఈజీ అండి ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు ఖర్చు ఎక్కువ అవుద్ది ఎంత అవుద్దండి ఆ ఎంత అయితే ఎట్లండి 20 10000 ఇది 5000 ముర్రు కుదిరేసిందండి ధైర్యం వచ్చేసింది అందుకే అసలు కేసు చెప్పేస్తాడు మా ఊళ్ళో ఎలక్షన్ అప్పు చేసినాడు గెలవకూడదు కానీ గెలిచి తీరతాడు అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారం చేశాను ఎంతమంది పోయి ఉంటారండి అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 అంటే ఫ్యాక్షన్ కేసా మా అమ్మగారు ఒప్పుకోరండి నేను అసలు ఒప్పుకోనండి మీ డబ్బు మీరు ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసరికి డీల్ చేయలేదు అనుకో మన బాబు 200 బాబులు మిగిలినాయి నీ మీద వేయాల్సి ఉంటుంది ఎరా కింద కొడుతూ వకీల్ కేసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు ఆడ తలకే తీసేసి ఆడ గుమస్త కాడు చేతులు ఎదుర్కొట్టేలేదా అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక జడ్జి గారి కుమార్తె మరో మాజీ జడ్జి గారి మనవరాలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం వివాహాత్ విద్యానాశాయ అంటారు కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా నాకు తెలియక అడుగుతాను పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా ఈలో కాఫీ తెల్లారిపోదు మీ తెలివి తెల్లారినట్టే ఉంది కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండద్దు పేపర్ ఇక్కడే మర్చిపోయారు తీసుకెళ్లి ఆడవండి అన్నట్టు ఈ పూట కూరేం చేయించమంటారు వంకాయ మటన్ క్యాబేజ్ ఉన్నాయి ఏదో ఆడవండి ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం వార్తలు వినటం నాకెందుకండి వార్తలు ఉద్యోగాలా ఊళ్ళేలా జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి నాకు సిగ్గుచేటు పేపర్ తీసుకెళ్ళండి ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు ఇందులో కొత్త రకం పిండి వంటలు పచ్చల గురించి ఏమైనా రాశారా ఏమిటి మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి ఆడవలేకపోయింది అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు పగిలింది ఏమో చూశాడు అండి అసి అసి అసి